కర్రీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దాం. ఇందులో పాలు వేస్తున్నాం మనము, మలై అన్నారు కాబట్టి క్రీమీ క్రీమీగా రావడానిక. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ప్రాసెస్ లోనే అన్ని చూద్దాం మనం. ఓకే మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి. మనం చూసిన ఈ కోల్కతా స్టైల్ రెసిపీస్ అన్ని కూడా ఏంటంటే ఆవ నూనెతో ట్రై చేస్తేనే చాలా బాగుంటాయి. సో మనకు అలవాటు లేనిది తక్కువ వాడతాము, కేవలం ఆవకాయల్లోకే వాడుతూ ఉంటాం పచ్చళ్ళలోకి. సో ఇలా మనం చేస్తే ఆ ఫ్లేవర్ ఆ కోల్కతా స్టైల్లో మనం చేసే వంటకాలకి చక్కటి రుచి వస్తుంది అన్నమాట. అంతే కదా? ఈలోపు ఏం చేయొచ్చు? ఆల్రెడీ మనం ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టేస్తున్నాం. అదే డిమర్ ని బాయిల్ చేసి డిమర్ ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం. డిమ్ బాయిల్ కూడా రకచి డిమ్ బాయిల్ చే రకచి ఎక్కుచి షూ షూ అంటాయేమో కదా బెంగాలీలో. ఇల్లోకి ఆయిల్ టచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ రెండు గుడ్డు ఉంది. సో 4 పీసెస్ లోపల మనకి ఎల్లో అంతా కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. చూద్దామా? చూడండి. చాలా ఇలాగా రైట్ ఇలా రావాలి. మామూలుగా అంటేనే ఎగ్ ని నూనెలో వేయించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఉప్పు కారం తింటే చాలా బాగుంటుంది. సో ఇది వేస్తున్నాం, మిగతా స్టఫ్ అంతా తర్వాత యాడ్ చేస్తారా? ఏమో తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు తర్వాత గ్రేవీ పెడుతున్నాం అంటే ఎగ్స్ తీసేయాలా ఇప్పుడు? ఓకే తీసేద్దాం ఎగ్స్ ని. ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఫస్ట్ హోల్ గరం మసాలా 2 ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క లవంగ్ లవంగాలు అండ్ లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి. ఓకే నెక్స్ట్ ఏం వేస్తారు? మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి. నెక్స్ట్ ఆనియన్ క్యాషూ నట్ పేస్ట్ ఉల్లిపాయ అలాగే జీడిపప్పు పేస్ట్. ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ దాని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. సో నెక్స్ట్ ఏముంది మనకి? జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి చూద్దాము తీసి. వన్ స్పూన్ చాలు. ఓకే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. జీరా పౌడర్ లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్ జీలకర్ర పొడి లిటిల్ గరం మసాలా గ్రీన్ చిల్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ముక్కలు. సో మీరు పచ్చిమిర్చి కోల్కతా వాళ్ళు ఎక్కువగా పచ్చిమిర్చి తింటూ ఉంటారు కదా, సో డైరెక్ట్ గా పంటికి తగులుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం ఫ్రై చేయండి. ఓకే ఓకే తర్వాత పాలు కొంచెం పాలు మిక్స్ చేయండి. ఓకే మామూలుగా పాలు ఈ విధంగా అన్నిటిలోని మసాలా ఆయిల్ తగిలితే విరిగిపోతాయి, పెరిగైపోతుంది కదా, విరిగిపోయి ఆ కోసమే కొంచెం మొత్తం ఒక్కసారి ఇస్తే పనీర్ గా బ్రేక్ అయిపోతుంది. ఓకే కలుపుతూ వేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఉప్పు షుగర్
షుగర్ కంపల్సరీ కదా. కంపల్సరీ. అంటే షుగరే వాడతారా డైరెక్ట్ గా ఆ ప్లేస్ లో జాగరీ అంటే బెల్లం వాడరా మీరు? ఊర్లో ఫ్రెష్ బెల్లం ఉంది అక్కడ, ఊర్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం వంటలో. ఓకే ఓకే. ఇది బాగా మనకి దగ్గర పడాలా? నో నో, లిటిల్ గ్రేవీ, గ్రేవీ లా ఉండాలి. yes. ఎందులో బాగుంటుంది ఇది? రైస్ ఆ రోటీస్? రైస్ 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 ఒక చాలా బాగుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ ఎగ్ ఉంది, అది పెట్టుకొని 2 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టాలి. ఓకే. సో ముందుగా మనం ఆయిల్ లో వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుని ఒకసారి గ్రేవీ అంతా కూడా మొత్తం ఎగ్ అంతా పట్టేటట్టుగా కొంచెం మనకి పల్చగా ఉంది కదా, కాస్త థిక్గా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు దాకా వేయించుకోవాలి, అప్పుడు దాకా ఉడికించుకోవాలి దీన్ని 2 మినిట్స్. సో మూత పెడదామా? మూత పెట్టండి. అమృత గారు, మన డిమేర్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? డిమేర్ మలై కర్రీ. మలై కర్రీ నాకు డిమర్ గుర్తుందా లేదా అని చెప్పేసి డిమర్ డిమర్ అంటున్నారు. ఓకే, ఓ దగ్గరకు వచ్చేసింది బాగా. మనకి సరిపోతుంది కదండి అయిపోయింది. మలై సరే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. దీని మీద గార్నిష్ చేద్దామా? కొత్తిమీర కొంచెం పెట్టండి. సో పై పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. డిమర్ మలై కర్రీ. yes. చూసారు కదా, డిమర్ మలై కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డిమర్ మలై కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 2, ఉల్లిపాయ కాజు పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పంచదార 1 టీ స్పూన్, ఆవ నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా. డిమర్ మలై కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆవ నూనె పోసి వేడయ్యాక అందులో ఉడికించిన గుడ్లు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా ఆవ నూనె పోసి హోల్ గరం మసాలా, ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి తర్వాత పచ్చిమిర్చి, పాలు, ఉప్పు, పంచదార, వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసి బాగా కలుపుకొని దగ్గర పడేదాకా మరిగించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డిమర్ మలై కర్రీ రెడీ.